అందరికి నమస్కారం అండి మొదటగా మన పితామహా బ్రహ్మర్షి పత్రిజీ గారికి బాలకృష్ణ గారికి మిగతా మన రాఘవేంద్ర గారికి స్వర్ణలతా మేడంకి రామాచారి గారికి రంజిత్ మాస్టర్కి అందరికీ థ్యాంక్స్ అండి అలాగే రోజు ఇన్వైట్ చేస్తున్న లైట్ వర్కర్స్ గ్రూప్ మాస్టర్స్ అందరికీ టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న మాస్టర్స్ కూడా నమస్కారం అండి ఓకే ఈరోజు మళ్ళా మనం ఒకసారి పూర్ణాత్మ అంటే మూల చైతన్యం యొక్క ఆత్మ శకలాలే పూర్ణాత్మ అంటే అనగా ఆది భౌతిక మూల శకలమే పూర్ణాత్మ అని అర్థం క్రైస్తవం దాని ప్రకారం ఏంటంటే అన్ని జీవుల యొక్క పవిత్ర ఆత్మలనే హయ్యర్ సెల్ఫ్ అంటారు దీనినే హోలీ స్పిరిట్ అని కూడా అంటారు ఇది క్రిస్టియానిటీలో ఉంటుంది అలాగే జీసస్ బోధన ప్రకారం ఏంటంటే ఆత్మ సిద్ధంగా ఉన్నది కానీ శరీరం మాత్రం బలహీనంగా ఉంది అని అని అంటారు అంటే పూర్ణాత్మగా మారటానికి సిద్ధంగా ఉన్నా దానికి శరీరం సహకరించటం లేదు అంటే దాని అర్థం ఈ ఈ శరీరాన్ని ధరించిన తర్వాత మనం ఏం చేయాలో దాన్ని చేయటం లేదు అని జీసస్ అంటూ ఉండేవారు అదే బౌద్ధ మతం ప్రకారం అయితే ఆ నిర్వాణ సూత్రమే హయ్యర్ సెల్ఫ్ అంటే ఎప్పుడైతే మనలో ఎన్లైట్మెంట్ అని జరుగుతుందో ఆ నిర్వహణ సూత్రాన్ని మన హయ్యర్ సెల్ఫ్ అంటారు హిందూ మతం ప్రకారం జీవాత్మ మరియు పూర్ణాత్మ రెండు ఒకటే అని స్వీయ జ్ఞానం మరియు ఆత్మ జ్ఞానం ద్వారా పూర్ణాత్మ స్థితికి ఎదగవచ్చు అని హిందూ మతం చెబుతుంది అయితే న్యూ ఏజ్ స్పిరిచువల్ ఏమని చెబుతుందంటే నూతన యుగ సాహిత్యవేత్తలు చెప్పేది ఏంటంటే పూర్ణాత్మ అంటే భగవంతుని యొక్క స్వీయ ఎనర్జీ అంటే స్వీయ శక్తి అని అర్థం ఆత్మ తన పూర్ణాత్మ కలయికలో ఉన్నప్పుడే తన సొంత వాస్తవాన్ని సృష్టించుకోగలదు ఎప్పుడైతే ఈ ఆత్మ పూర్ణాత్మతో అనుసంధానమైనప్పుడు తన యొక్క అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నట్టుగా మన సొంత వాస్తవాన్ని తను సృష్టించుకోగలదు మరి అయితే పూర్ణాత్మను పొందడం ఎలా పూర్ణాత్మను పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి దానిలో ఒకటి ఏంటంటే ధ్యానం తర్వాత మాస్టర్ల యొక్క మార్గదర్శకత్వం అంటే సార్ లాంటి వాళ్ళు తర్వాత మూడవది చానలింగ్ ఈ చానలింగ్ జరగటం అంటే మీరు ఎప్పుడైతే జీరో స్టేజీలో ఉంటారో ఆ జీరో స్టేజీలో ఉన్నప్పుడు మీరు మీకు తెలియకుండానే జీరో స్టేజీలో ఉండి ప్రేమతత్వంతో ఉన్నప్పుడు పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోయి తన ద్వారా ఏదైతే మనకు జరగాలో లేదా మన నుంచి ఇతరులకు అందాలో అది మొత్తం తను చేయించుకుంటూ ఉంటుంది దాన్ని మనం ఛానలింగ్ అంటాం ఇది చాలా మందికి మీరు ఎరుకలో లేకుండా చాలా సార్లు మీరు ఛానలింగ్ అయి ఉంటారు కాకపోతే దానికి ఒక పేరు అట్లానే మనం పూర్ణాత్మగా ఉన్నాము అని తెలిపే ఇరవై రెండు సంకేతాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అంటే మనకి పూర్ణాత్మగా ఉన్నప్పుడు దివ్యనేత్రం దివ్య జ్ఞానం టెలిపతి ఊహాశక్తి అద్భుతంగా పెరుగుతుంది దివ్యనేత్రం దివ్య జ్ఞానం ఏదైనా ఒకటి అవ్వచ్చు అన్ని కానీ అవసరం లేదు దివ్య జ్ఞానం టెలీపతి ఊహాశక్తి హేతుబద్ధమైన మనసు ద్వారా జ్ఞానం ఉన్నత డైమెన్షన్స్ యొక్క సమాచారం అంతా అందుకోవటం కళల ద్వారా జరుగుతుంది లేదా విజన్స్ ద్వారా జరుగుతుంది అంటే మనకి ఆ కళలు కళల ద్వారా మనం అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది నాకు రాత్రి ఇలా కల వచ్చింది సార్ అంటే మీరు హాస్టల్ ట్రావెల్ చేస్తాం దాన్ని ఎరుకలో లేని హాస్టల్ ట్రావెల్ అని చెప్తూ ఉంటారు అలాగా దాని యొక్క విషయాలను మనం తెలుసుకోగలుగుతాము అలాగే మన సోల్ పర్పస్ తెలుసుకోవటం అంటే మన యొక్క దివ్యంద్రాలన్నీ మేల్కొంటాయి దివ్యంద్రియాలు అంటే ఆ వెరీ సింపుల్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఏవైతే ఫైవ్ సెన్స్ ఉన్నాయి అనుకుంటామో వాటిని అబ్జర్వ్ చేయటం వల్ల వాటిని ఎరు వాటిపైన ఎరుక పెంచుకోవటం వల్ల ఈ జ్ఞానేంద్రియాలు దివ్యేంద్రియాలుగా మారతాయి ఈ విషయాన్ని మనము తెలియక చాలా మందిని ఈ జ్ఞానేంద్రియాలను సరిగా పట్టించుకోకపోవటం వల్ల వాటి యొక్క ఇంత స్థితి పేరు అంటే మన యొక్క దివ్య చ అంటే ఈ చర్మచక్షువులు ఉన్నాయి కదా ఇవి దివ్య చక్షువుగా మారతాయి స్మెల్ ఉన్నది కదా ఇదేం చేస్తుందంటే ఆ మనకి మనం అలాగా ఉన్నప్పుడు మాస్టర్స్ యొక్క శ్వాసను మనకు తెలుస్తుంది మాస్టర్స్ వచ్చినప్పుడు అంటే ఏంజిల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఏంజిల్కి ఒక్కొక్క రకమైనటువంటి స్మెల్ ఉంటుంది ఆ విషయం తెలుస్తుంది అలాగే ఆ మనకి స్పరిశ ఆ మాస్టర్ల యొక్క ప్రేమతత్వం అనేటువంటిది చాలా దూరం నుంచే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇట్లా మనము ప్రతిది మన నోటి ద్వారా వాళ్ళ యొక్క సమాచారాన్ని మనకు అసలు తెలియనే తెలియదు మనం మాట్లాడుతున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది అప్పుడు దాకా మనము ఏ బుక్ లో చదవం చాలా మంది అంటారు నేను ఏ బుక్ లో చదవ ఏ బుక్ లో చదవాల్సిన లేదు వాళ్ళతో కనెక్ట్ అయి ఉండటం వల్ల అది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇ ఇలాగ జరగటానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా దివ్యేంద్రియాలన్నీ మేల్కుంటాయి మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలిసిపోతుంది ఆ మార్గంలోనే నడిచి మన గమ్యాన్ని చేరుకుంటాం అంతేకాకుండా మన యొక్క స్వీయ అభివృద్ధి మరియు సహకారం ద్వారా మన యొక్క భౌ భౌతిక అవసరాలన్నీ నెరవేర్చబడతాయి వాస్తవంలో జీవించడం జరుగుతుంది అంటే మనం ఎప్పుడు వాస్తవంలో జీవిస్తాం అంటే దాని అర్థం ఏంటంటే వర్తమానంలో జీవిస్తాం అలాగే మన సోల్ ఫ్యామిలీస్ కలుసుకుంటాం ఇక్కడ మరొకసారి సారి ఈ విషయం గురించి మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను సోల్ ఫ్యామిలీ సోల్ మేట్స్ తర్వాత టిన్ ఫ్లేము ఇవన్నీ అంటుంటారు కదా దీని గురించి ఇంత ముందు స్టార్టింగ్ సెషన్లో ఒకసారి చెప్పాను మళ్ళా దాని గురించి ఇంకొకసారి చెప్తాను జీవాత్మల కలయిక పూర్ణాత్మ అంటే ఈ జీవాత్మల యొక్క ఫ్లేమ్ పూర్ణాత్మ పూర్ణాత్మల కొన్ని పూర్ణాత్మల కలయిక మహాత్మ అంటే పూర్ణాత్మ యొక్క ఫ్లేమ్ మహాత్మ కొన్ని మహాత్మల కలయిక విశ్వాత్మ అంటే ఈ మహాత్మల యొక్క ఫ్లేమ్ విశ్వాత్మ కొన్ని విశ్వాత్మల కలయిక బ్రహ్మాత్మ అంటే ఈ బ్రహ్మాత్మల యొక్క అంటే విశ్వాత్మల యొక్క టెన్ ఫ్లేమ్ బ్రహ్మాత్మ కొన్ని బ్రహ్మాత్మల కలయిక ఆదిశక్తి ఆదిమూలము అంట అంటే బ్రహ్మాత్మల యొక్క ఫ్లేమ్ ఆదిశక్తి ఆదిశక్తి యొక్క టిన్ ఫ్లేమ్ మహాశివ అంతేగాని మనం స్త్రీ పురుషులుగా ఉండి నా ఫ్లేమ్ అది ఇది అని చెప్పేసేసి ఆ కథలు కార్ఖానాలు పడనవసరం లేదు అవన్నీ ఏంటంటే మనలో ఉన్నటువంటి వాంచలు తీర్చుకోవటానికి దయచేసి ఇలా అంటున్నందుకు సారి కానీ ఇదే జరుగుతుంది ఎక్కువ మంది ఆ వాంచలు తీర్చుకోవటానికి ఈ టిన్ ఫ్లేము మీరు నా టిన్ ఫ్లేము అది ఇది అని చెప్పేసేసి ఎవరికి ఇదైనట్టుగా వారు వినియోగించుకుంటుంది జస్ట్ మనం సోల్మేట్స్ అంటే ఒకే ఒకే ఆత్మ నుంచి మనం ఒక గ్రూప్ గా వచ్చి ఉంటాం సోల్ గ్రూప్ అంటాం అంతే తప్ప వీళ్ళని చూసినప్పుడు అంటే అరే అంటే జనరల్ గా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క ప్రకంపన పెరగడం ద్వారానే మన స్థాయికి తగ్గట్టు వాళ్ళని ఆకర్షించుతాం అట్లాంటి వాళ్ళని మనం కలిసినప్పుడు అరే వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు అని అనిపిస్తూ ఉంటే ఆ వారికి మనకి ఏదో గత జన్మ సంబంధం ఉన్నది అనుకుంటాం సంబంధం అంటే స్త్రీ పురుషుల సంబంధం మాత్రం కాదు ఒక జ్ఞానపరమైన సంబంధం అయి ఉండొచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ గా ఉండొచ్చు ఆ బ్రదర్ బ్రదర్ గా ఉండొచ్చు ఇలా రకరకాలుగా ఉండవచ్చు కాబట్టి అవన్నీ ఏం కాదు సో తద్వారా ఏంటంటే ఇప్పటికి కూడా ఒకరికొకరం సహకరించుకుంటాం ఒకరి యొక్క ఆత్మ జ్ఞా కలిగిన వారిని కలవటం జరుగుతుంది నేను మీ అందరిని కలిగే కలిసినానంటే మీరంతా చాలా జ్ఞానవంతులు కాబట్టి నేను మిమ్మల్ని కలవగలిగాను అంటే ఇప్పుడు నా జ్ఞానం ఎన్హాన్స్ అవుతుంది మీతో కలిసి మీ స్థాయికి వస్తుంది ఎంత పేషెన్సీ ఉంటే అందరు ఏమనుకుంటారంటే చెప్పేటోళ్ళు అనుకుంటారు కాదు వినేటోళ్ళు అద్భుతమైన ఎందుకంటే వాళ్ళకు ఉన్న పేషెన్సీ ప్రకారమే ఇక్కడ వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఆ వినేటి వాళ్ళకి కనుక పేషెన్సీ లేకపోతే వాళ్ళలో ఆత్మస్థితి లేకపోతే చెప్పేట వాళ్ళల్లో ఎలాంటి ఇది ఉండదు సో మీరందరూ ఈ పదకొండు రోజులు మాతో కలిసి ప్రయాణం చేసినందుకు మీ అందరికీ శతకోటి వందనాలు ఫ్రెండ్స్ అలాగే మనకి ఏంటంటే ఇంకా థాట్ పవర్ పెరుగుతుంది అంటే మనం అనుకున్నవన్నీ చాలా త్వరగా వాస్తవ రూపం దాల్చుతాయి మనకి యూనివర్స్ తో పూర్తి సంబంధం ఏర్పడటం వల్ల మనం చెప్పుకున్నాం ఆ విశ్వమేధస్తో అనుసంధానం అవటం వల్ల మన యొక్క అయ్యర్ సెల్ఫ్ అభివృద్ధి చేయబడి మన యొక్క అంతర్గత సమస్యలకు ప్రశ్నలకు త్వరతగతిని సమాధానాలు లభిస్తాయి అంతేకాకుండా ఆ సమాధానాలు అప్రయత్నంగా పుస్తకాల రూపంలోనో వ్యక్తుల రూపంలో కూడా లభించవచ్చు దీనినే బిబ్లియో మాన్సీ అంటారు దీన్ని ఏమంటారు అంటే బిబ్లియో మాన్సీ అంటారు మీ నిర్ణయాలు చాలా శక్తివంతంగా ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీని కలిగి ఉంటాం అది కూడా దేనికంటే ఆనందంగా ఉండట మీ యొక్క ఆనందం కోసం రెస్పాన్సిబిలిటీని కలిగి ఉంటారు అంటే మీ యొక్క రియాలిటీని ఎలా సృష్టించుకోవాలో తెలుసుకున్నారు కాబట్టి మీ యొక్క ఆనందం కోపం పూర్తి బాధ్యత వహిస్తారు అంటే రెండిటికీ మీరే బాధ్యత వహిస్తారు ఆనందానికైనా కోపానికైనా తద్వారా ఏమవుతుందంటే ఇతరులను నిందించము ఆ తర్వాత ఇతరులను బాధ్యతలను చేయము దీన్ని విక్టమిజం అంటారు గెలిస్తేనేమో నా ప్రతాపం విజయం సాధిస్తే కేవలం నా వల్లే జరిగింది ఒక్కవేళ గనక నేను ఫెయిల్యూర్ అయినా దానికి మీరందరూ కారణాలే అంటుంటారు దాన్ని విక్టమిజం పలానా వాళ్ళు అలా చేయటం వల్ల నేను ఇలాగ ఉన్నాను వీళ్ళు అలా చేయటం వల్ల నేను ఇలాగ ఉన్నాను అంటారు అంటే ఇతరులను నిందాపూర్వకంగా నీ వాస్తవానికి నీవే సృష్టికర్త దీన్ని మాత్రం మర్చిపోకూడదు అలాగే మనం ఆనందంగా ఉండలేకపోవడానికి మనమే కారణమని తెలుసుకుంటాం ప్రభుత్వమో లేక వ్యక్తిలో కాదని తెలుసుకుని మనల్ని మనం సరిచేసుకుంటాం చాలా మంది ఏంటంటే ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం సరిగ్గా లేకపోవటం వల్ల ఇటువరకు ఇప్పుడు ఇంకా పర్వాలేదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సినిమాలు చూసిన ఆ స్టోరీలు వచ్చిన అన్ని ప్రభుత్వానికి వ్యతిరేక ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు నేను డిగ్రీ చదివాని నాకు ఉద్యోగం రావట్లేదు ఇలాంటివే ఎక్కువ ఇది ఉండేది అంత మొత్తం మన వరల్డ్ మొత్తం అలాగే ఉండే ఎక్కడ చూసినా కానీ అది ఇప్పుడు మారింది తర్వాత మన యొక్క అన్ని ఎమోషన్స్ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం అంటే మనము దీన్ని స్పిరిచువల్ బైపాస్ అంట బైపాస్ అంటే తెలుసు కదా జనరల్ గా మనము మెయిన్ సిటీ హైదరాబాద్ హైదరాబాద్కో తిరుపతికో విజయవాడకో లేకపోతే వైజాగ్ కో ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి ఆ ఊర్లు లోపలికి వెళ్లకుండా ఊరు పక్క నుంచి బైపాస్ ఉంటుంది దానివల్ల ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడ అది జరుగుతుంది అనమాట భావ భావోద్వేగాలు చెడ్డవని మంచివని భావించడం మానేస్తాం ఈ మంచివని చెడ్డవని భావించడం ఎప్పుడైతే మానేసామో మన యొక్క మన దారికి ఉన్న అడ్డంకుల తొలగిపోతాయి చిన్న చిన్న ఎమోషన్స్ మీ ద్వారా ప్రవహించి దానివల్ల అవి విడుదలయ్యేటట్టు చేస్తాం మన యొక్క కోపాన్ని ప్యాషన్ కోసము లేకపోతే మోటివేషన్ కోము వినియోగించడం నేర్చుకుంటాం ప్యాషన్ అంటే నేర్చుకోవాలి ఎస్ ఆ శక్తిని దీనికోసం వినియోగ టర్న్ చేయటం ఎనర్జీని మార్చటం ఎనర్జీని మార్చడం తెలుసుగా ఇది సృష్టి నియమము అంట అంటే ఏమిటి నియమము అంటే శక్తిని నశింప చేయలేము ఒక రూపంలో ఉన్న శక్తిని మరొక రూపంలో ఉంటే మారుస్తాం దీని గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఒకసారి ఒక వ్యక్తి తన అవసరార్థం ఒక అఘోరాన్ని కలుసుకోవాల్సి వస్తుంది హిమాలయాలు సరే ఇతను వెళుతుండగానే అతను ఎప్పుడు చూడడు కానీ ఇతని పేరు పెట్టి పిలిచి ద ఏంటి వచ్చినావు అని అని అడుగుతాడు అంటే ఇతను అంటాడు నా పేరు ఎలా తెలుసు స్వామి మీకు అంటే నాకు మీ పేరు తెలుసు ఆ నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు అక్కడ నది ఉన్నది కదా ఆ నది దగ్గరికి దూరం నుంచి ఒక శవం కొట్టుకొస్తుంది దాని యొక్క తొడ మాంసం కోసుకుండా అని అతనికి చెప్తాడు ఇతనికి భయం పట్టుకుంటది అఘోరాలు అంటే ఎలాగా ఉంటారు ఇతను ఏం చేస్తాడో ఏంటో తీసుకురాకపోతే ఏమన్నా చేస్తాడేమన్నా భయాన్ని కొద్ది ఆయన చెప్తాడు అక్కడ చాకు ఉంటుంది చాకు తీసుకెళ్లి తీసుకురా ఆ తోడు దగ్గర మాంసం కోసుకుని వస్తాడు కోసుకుని వచ్చిన తర్వాత అక్కడ కుండు ఉంటుంది కింద మంట పెడితే దాని దాంట్లో వేయమని చెప్తాడు దాంట్లో వేసిన తర్వాత ఇతనికేమో ఎలాగో అనిపిస్తుంటుంది జిగుప్స్తోటి ఉంటాడు నేను అనుకుంటానే ఉన్నా వచ్చాను ఏంటో ఇప్పుడు వేయకపోతే ఏంటో తీయకపోతే ఏంటో అని అనుకుంటుంటాడు ఇప్పుడు గెరిటితోటి అక్కడ వచ్చిన గెరిట్ ఉంటే ఆ గరిటితోటి దాన్ని తీయన అది తీసి చూస్తే అది గులాబ్ జామున్ ఇతను ఆశ్చర్యపోతాడు అప్పుడు అతను చెప్తాడు మీ సైంటిస్టులు చెప్తారే శక్తి నిత్యత్వ సూత్రమని ఇక్కడ జరిగింది అదే అందుకని మీరు పదార్థాన్ని ఆ పదార్థాన్ని వ్యతిరేకించకండి వదను మాత్రం వ్యతిరేకించండి అని చెప్తాడు అప్పుడు చాలా వండర్ఫుల్ మనం కూడా అట్లాంటి మన ఆ పదార్థాన్ని మనం తీసుకోం ఆ పదార్థాన్ని కాదు మనం అసహించుకునే వదను అసహించుకునే అట్లా రూపాన్ని మార్చటం మనకి మన యొక్క కోపంలో ఒక ఎనర్జీ ఉంటుంది దాన్ని ప్రేమగా మార్చాలి ఆ శక్తి ఇప్పుడు మనకు వస్తుంది అలాంటి లక్షణాలు అంటే మనకి ఎప్పుడైతే ఈ అవగాహన ఉంటుందో అప్పుడు ఇది జరుగుతుందన్నమాట మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటమే కాకుండా ఇతరుల యొక్క ఎమోషన్స్ కూడా అర్థం చేసుకుని వారిని వారిలాగా అంగీకరిస్తారు ఎప్పుడైతే వారిని వారిలాగా అంగీకరిస్తారో ఇంకా మనకి వాళ్ళతోటి ఇదేముంటుంది నువ్వు ఆ పూర్ణాత్మ స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళని వారిలాగా అంగీకరించగలుగుతాం లేకపోతే అంగీకరించలే అట్లానే పోలోగ్రాఫిక్ రియాలిటీ ఆఫ్ ని కూడా చూడగలుగుతాం అంటే మనం మహామూల చైతన్యం యొక్క శకలాల అర్థం చేసుకుంటాం మల్టీ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ లో నివసిస్తున్న డైమెన్షన్ సోల్ అని తెలుసుకుంటారు ఆల్రెడీ సేతు విజ్ఞానంలో దీని గురించే చెప్పబడింది మీరు భగవంతుని దివ్యత్వంలో భాగమని అర్థమవుతుంది నేను వేరు భగవంతుడు వేరు ఆ భగవద్గీత కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతాం యాక్చువల్గా భగవద్గీతని మనం అందరం ఎలా అర్థం చేసుకుంటాం అంట ఫ్రెండ్స్ ఇప్పుడు సమాజం అంతా భగవద్గీత అంటే ఏమనుకుంటుంది సాధారణంగా భగవద్గీత అనగానే ఏమి వస్తుంది ఎక్కడ వినియోగిస్తారు ఎస్ అవును ఎవరన్నా చనిపోతే అక్కడ పెట్టుకుంటున్నారు ఇది అది కాదు ఒకవేళ అక్కడ పెట్టుకున్న దాని విషయం ఎవరన్నా తెలు అసలు ఎవరన్నా దాన్ని వింటూ అర్థం చేసుకుంటారని నేను చాలా చోటలు చూశాను అక్కడ చెబుతూ ఉంటారు పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టి మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు అనివార్య మాకు ఈ కారణముకు దుఃఖింప తగదోనగా వీళ్ళు పెద్దగా ఏడుస్తూ ఉంటారు అంటే వీళ్ళకి ఏం అర్థమైంది నాకు అదే అనుకుంటుంటారు వీళ్ళు అసలు దిండా ఇది ఎందుకు పెట్టుకుంటున్నారు ఎంత తమాషాగా ఉంటుందో అర్థం పర్థం లేకుండా ఒక ఎక్కడ అది వినియోగించాలి సరే ఆ పవిత్రతని దానికి ఆపాదించటం లేదు అది ఇక్కడ అనుకునేది యాక్చువల్ గా సోల్ సెలబ్రేషన్ అంటాం దాన్ని కానీ అక్కడ సోల్ సెలబ్రేషన్గా లేదు కదా అలాంటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి ఆహా అది చెయ్యాలి అలా కాకుండా మనం డైమెన్షన్ సోల్ అని తెలుసుకుని భగవంతుల్లోని మనం కూడా భగవంతులమే ఆ మమాత్మ సర్వభూ భూతాత్మ అనేటువంటి అంశము క్లియర్ గా తెలిసిపోతుంది సర్వజీవుల్లోనూ నేను ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో అది మనకు అర్థమవుతుంది అలాగే ఆల్కెమీ లేదా హీలింగ్ పవర్ను కలిగి ఉంటాం సాధారణంగా ఏంటంటే ఆత్మ ఎదుగుదల కోసం అడ్డుపడుతున్న అన్ని అడ్డంకులను తొలగించుకోగలుగుతారు ఆ లోయర్ ఎనర్జీని హయ్యర్ ఎనర్జీగా మార్పు చేయగలుగుతారు ఇంతకు చెప్పుకున్నాం కదా అదే మనకి దాంట్లో ఉన్నటువంటిది ఆ తర్వాత మన యొక్క డిఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటాం మీ యొక్క నిద్రాణమై ఉన్న శక్తులను డిఎన్ఏలోని ప్రోగులను ఉత్తేజం చేయటం ద్వారా మీ యొక్క మార్ఫోజెనిటిక్ క్షేత్రాన్ని శక్తివంతంగా మార్చివేస్తుంది ఏ మార్ఫోజెనెటిక్ ఫీల్డ్ అంటే ఏమంటే ఈ విషయంలో ఈ భూ ప్రపంచం మీద ఎక్కడైనా ఎవరైనా ఏదన్నా కొత్తది కనుక్కుంటే అది మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది దాన్ని మార్ఫోజెనెటిక్ ఫీల్డ్ అంట అది మనలో బాగా అభివృద్ధి చెందుతుంది అనమాట పన్నెండు ప్రోగుల డిఎన్ఏ ద్వారా ట్వెల్త్ డైమెన్షన్ యొక్క కాన్షియస్తో మీ లోపలికి అనుమతించడం జరుగుతుంది డిఎన్ఏ యాక్టివేషన్ అనేది మీ యొక్క ఆత్మ ఎదుగుదలలో మీరే హయ్యర్ సెల్ఫ్ గా మారటానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రక్రియ మీరు పూర్ణాత్మగా మారే ప్రక్రియ ఆ డిఎన్ఏ యాక్టివేషన్ మళ్ళీ చెప్తున్నాను డిఎన్ఏ యాక్టివేషన్ అంటే వాటి యొక్క లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను మీరు డిఎన్ఏ క్లాస్కి వెళితే తెలుస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఆ డిఎన్ఏ పోగులు యాక్టివేట్ అవ్వగానే ఒక దేవుళ్ళలాగా మారిపోతాం అది ఇది అని అని అనుకుంటుంటారు నథింగ్ ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలిగేటటువంటి ఆండ్రో మెడ గెలాక్సీలు ఇచ్చినటువంటి డిఎన్ఏ అది యాక్టివేషన్ అయ్యింది మనం అప్పుడు ఏంటంటే గొంగళి పురుగుని చిలుకని రెండింటిని ఒకే విధంగా ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం మళ్ళీ టైం వేస్ట్ చేసి సో అట్లాగా మనకి ఇంకా చాలా లైరన్స్ కళల ద్వారా ఇందాక మనం అనుకున్నాం కదా కళల ద్వారా నేర్చుకుంటాము కళల ద్వారా వాళ్ళు కళల అల్లిక ద్వారా అద్భుతంగా భవిష్యత్తు యొక్క రచన చేస్తూ ఉంటారు మన సమస్యల యొక్క పరిష్కారాన్ని పొందుతూ ఉంటారు అది వాళ్ళు ఇచ్చినటువంటి డిఎన్ఏ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఎన్ఏ ఇచ్చారు అంతేగాని డిఎన్ఏ అనగానే మాయలు మంత్రాల శక్తులు దేవుళ్ళలాగా ఇక్కడ మాయమైపోవటం ఇంకో దగ్గర ప్రత్యక్షం అవటం అవన్నీ తర్వాత విషయం ఫస్ట్ ఈ లక్షణాలు ఇవన్నీ దైవత్వత యొక్క లక్షణం ఎన్ని లక్షణాలు రాముళ్ళు ఉన్నాయి కాబట్టి ఏడు వేల సంవత్సరాలు దాటినా ఇంకా అతన్ని దేవుళ్ళలాగా కొలుస్తుంది ఆ లక్షణాలు మనందరికీ కూడా సాధ్యమే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అది సాధ్యమే ఎవరికి సాధ్యం కాదు అనేది అంటూ అలేదు అలాగే అన్కండిషనల్ లవ్ను కలిగి ఉంటారు పూర్ణాత్మగా మారుతున్నాం అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇది నాలుగో ప్రోగ్ యాక్టివేషన్ల ద్వారా మనం హృదయ చక్రం యాక్టివేషన్ అయ్యి ఇది జరుగుతుంది అన్కండిషనల్ లవ్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఎవరి మీద గా ద్వేషం కానీ కోపం కానీ ఏమీ ఉండదు ఎప్పుడన్నా నటిస్తూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు అందుకని ఇది ఒక వండర్ఫుల్ ఇది అనమాట అట్లానే మనము మన మూల చైతన్యం యొక్క నీడ అని తెలుసుకుంటాం హయ్యర్ ఆత్మ యొక్క నీడ మనమేనని తెలుసుకుంటాం షాడో మీరే ఆత్మ యొక్క ఆదర్శాల జీవ జీవశకలాలని తెలుసుకుంటారు డిఎన్ఏ రివర్స్ సంకేతాల కారణంగా హయ్యర్ యొక్క నిర్ణయాలను సృష్టించడం నేర్చుకుంటారు ఇప్పుడు దాకా మనకి అంటే రివర్స్ అవటం అంటే ఇప్పుడు దాకా క్లోజ్ అయ్యింది కదా రివర్స్ అవటం అంటే ఓపెన్ అవుతాం అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దాని ద్వారా మనము సృష్టించే కళను నేర్చుకుంటాం దాన్ని కో క్రియేటర్ అంటారు అట్లానే ఫ్రీక్వెన్సీ రెజోనెన్స్ దీన్ని అనునాదం అంటారు అనునాదం అంటే ఐడియా ఉంటుంది చాలా మందికి లేకపోతే ఒకసారి చెప్తాను అక్కడ ఒక వాటర్ లో కొన్ని వాటర్ సారీ ఒక పాత్రలో కొన్ని వాటర్ పోసి ట్యూనింగ్ ఫోర్క్ అని ఉంటుంది ఇలా యు ఆకారం వై ఆకారంలో యూకి కింద చిన్న ఇది తగిలించినట్టు దాని మీద ఇలా కొట్టేస్తే రబ్బర్ దానితోటి అది జిమ్ అని ఇటు కదులుతుంది చాలా ఫాస్ట్ గా దీనికి అది ఈక్వల్ అయితే కొంత డిస్టెన్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి శబ్దం వస్తుంది ఆ శబ్దాన్ని సృష్టించగలుగుతాం దానిలో ఉన్న శబ్దాన్ని దీనిలోకి బయటకు తీసుకురాగలుగుతాం మీ యొక్క ఫ్రీక్వెన్సీలో రెజనెన్స్ కారణంగా మీ యొక్క ఆ రియాలిటీ బయటకు వస్తుంది అంటే మీరు మల్టీ డైమెన్షనల్ సోల్ ఒక అత్యున్నతంగా ఎదిగినటువంటి స్థితిలో ఉన్న డైమెన్షన్ లో ఉన్నటువంటి ఇప్పుడు మనం చేసే ప్రతి ఆలోచన ఇదే చేతు విజ్ఞానంలో చెప్తే మనం చేసే ప్రతి ఆలోచన ఏదో ఒక డైమెన్షన్ లో వాస్తవ రూపాన్ని దాల్స్తుంది అది ఉన్నత చైతన్యంతో కలిగిందైతే ఉన్నత లోకాల్లో సార్ లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంటే లోయర్ తలాల్లో అయితే అవుతుంది మనకి సరి అయిన సమానమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని రిజలెన్స్ అంటారు అనునాదము అంటారు అప్పుడు దీంట్లో ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఒక తమాషా ఏంటంటే మనము ఆ ఫ్రీక్వెన్సీ కనుక మ్యాచ్ అయితే హయ్యర్ దాంట్లో ఉన్నది తక్షణం ఈ భూమి మీదకి దాన్ని తీసుకొచ్చుకుంటే అది మన వాస్తవంగా మారు అది ఒక వండర్ఫుల్ సెక్షన్ అనమాట సో దాని గురించి తర్వాత తెలుసుకుందాం ఓకే ఇట్స్ ఎ క్లియర్ అలాగే మనము నిజాయితీ అవసరము నిజాయితీ అవసరం లేదు అంటే మన యొక్క అంతర్గత మార్గదర్శనం ద్వారా లభించడం ద్వారా చాలా స్పష్టంగా నిజాయితీ అవసరమైన వాటికి ఎస్ అని చెప్తాం అవసరం లేని వాటికి నో అని చెప్పేసి వదిలేసేస్తాం అంటే ఇక్కడ ఏంటంటే ఎవరిని నొప్పించడానికి ఇష్టపడదు అట్లాని మనం నొప్పించు మనం నొచ్చుకోవడానికి కూడా ఇష్టపడదు అది దాని అర్థం అంటే ఎవరిని కష్టపెట్టము అని ఇంకా సంతృప్తికరమైన కుటుంబ సంబంధాలను కలిగి ఉంటారు ఇది పదిహేనవది మీరు జ్ఞానోదయం అనేది గృహంలోనే దొరుకుతుంది సంసారంలోనే నిర్మాణం అని తెలుసుకుంటారు దీనికి అస్సలు ఒక్కటే మార్గం సార్ మా ఆవిడ మాట లేదు సార్ మా ఆయన మాట అంటలేదు మా ఆయన మారుద్దాం అనుకుంటున్నాను నథింగ్ డూయింగ్ దీని గురించి చాలా ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అయినా మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా నాలాంటి ఒక అత్యుత్సాహపరుడు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత చూస్తే ప్రపంచం అంతా సరిగ్గా లేదు ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చేయాలనుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇందుకు పెళ్ళి చేశారు అబ్బో ప్రపంచం అంతా అంటే చాలా పెద్దగా ఉంది నా దేశాన్ని మార్చాలనుకున్నాడు ఒక యాభై సంవత్సరాలు వచ్చినాయండి దేశం అంటే చాలా పెద్దగా ఉన్నది మా ఊరిని మార్చాలనుకున్నాడు ఇక్కడ చూసారా ఆ ఆ జోష్ తగ్గిపోతుంది మా ఊరిని మార్చాలి సరే అరవై సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు నాయన ఊరంటే కూడా చాలా హౌసెస్ కనీసం నాలుగైదు వందల కుటుంబాలు ఉంటున్నాయి ఫస్ట్ నేను మా ఇంట్లో వాళ్ళని మాకు చాలు అనుకున్నాను సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినాయి దాటిపోయింది ఎయిటీ ఇయర్స్ దాకా వచ్చింది ఇంట్లో వాళ్ళందరూ అంటే కష్టం కనీసం మా భాగస్వామిని అయినా మాకు చాలనుకున్నాడు నైంటీ అయింది అంట నైంటీ తొంభై సంవత్సరాలు వచ్చింది అంట అప్పుడు అర్థమైంది నాకు వీళ్ళందరినీ కాదు ఫస్ట్ నేను మారాలి అని అప్పటికి నా జీవితం ముగిసిపోయింది ఇదేదో ఫస్ట్ చేసి ఉంటే ఈ ప్రపంచం అంతా మారి ఉండేది మేం మారుతాం మారుతుంది అది మాత్రం మనం ఎప్పుడు పెట్టుకోవాల్సింది మనం మారితేనే ఇతరులు మారుతాం మార్పు అనేటువంటిది వాల్మీకి లాగా ఉండాలి ఫ్రెండ్స్ రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు కానీ వాల్మీకి రత్నాకరుడు కాలేదు మన మార్పు కొంతసేపే ఉంటుంది అని అంటే కొన్ని రోజులే ఉంటుంది అని అనంటే మన మార్పు శాశ్వతం కాదు మన అది మార్పు కాదు తప్పించుకుంటున్నాం నటిస్తున్నాం మార్పు దానికి నటింపు ఉండాలి శాశ్వతంగా ఉంటుంది అంటే చక్కెరని ఆ నీళ్ళల్లో వేసాం ఆ వాటర్లో కలిసిపోయింది అది మార్పు చెందింది ద్రవంగా మారిపోయింది మళ్ళీ అది వెనక్కి తిరిగి చక్కెర అవుతుందా దానికి ఎన్నో ప్రక్రియలు చేయాలి అవి లేకుండానే మనం డైరెక్ట్ గా కదా పత్రి సార్ ఉంటారు గమనించేవాడు ఉంటే గమనిక మారుతుంది అంటే మన ఎవరూ పద్దాక గమనిస్తూ ఉండాలా ఓ దొంగి పోలీసుడు సీసీ కెమెరాలు పెట్టి గమనించినట్టు గమనిస్తూ ఉండాలా మనకు మనమే సీసీ అందుకని మనం ఎప్పుడు క్వాంటమ్ రియాలిటీలో ఉండాలి క్వాంటమ్ రియాలిటీ అంటే మన్ను మనమే గమనించుకుంటున్నాం దాన్నే ఐఆమ్ క్వాంటమ్ బీయింగ్ అంట అంటే నన్ను నేనే గమనిస్తున్నాను నన్ను ఎవరో ఒక మాస్టరు నన్ను అడిగి క్వాంటమ్ బీయింగ్ అంటే ఏం సార్ క్వాంటమ్ బీయింగ్ అంటే నిత్యం ఎరుకలో ఉండి మనని మనం గమనించుకోవటం ఓకే సో అలాగా మనము మన ఒక అద్భుతమైన కుటుంబ సంబంధాలను కలిగి ఉంటాం తర్వాత నో గిల్ట్ నో షేర్ అపరాధ భావన అవమాన భారం క్షేమంటే అవమాన భారం ఇవి రెండు మనకేమి ఉండవు ఈ తక్కువ పుణ్యాలు కలిగి ఉన్నాయని తెలుసుకుని ఆ వాటిని వదిలేస్తాం జనరల్గా ఇవి ఎందుకు ఏర్పడతాయి అంటే మతాల ద్వారా కులాల ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఇవి మనలో ఈ లోయర్ ఫ్రీక్వెన్సీని కలిగించి మన అట్లా ఇంత ముందు దాకా ఇబ్బంది పెట్టినాయి ఇప్పుడు వాటిని మనం తొలగించుకోవటం వల్ల హ్యాపీగా మనం పూర్ణాత్మ స్థితిలో ఉంటాం అలాగే ప్రతి నిర్ణయం కూడా నేను హయ్యర్ సెల్ఫ్ అన్న భావనతోనే తీసుకుంటాను అంటే భయం పోటీ అనే భావన లేకుండా ప్రతిదీ హయ్యర్ సెల్ఫ్ ద్వారా నేర్చుకుంటాను మీరే లాఫ్ వన్ అని అంటే అంతా ఒకటేనని అన్కండిషనల్ లవ్ని కోఆపరేషన్ని ఎవాల్యూషన్ అంటే కోఆపరేషన్ అంటే సహకారం ఎవాల్యూషన్ అంటే ఎనాలసిస్ అంటే మనని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటాం అవల్యూషన్ అంటే దాన్ని మూల్యాంకనం చేసుకోవటం అని అంటారు తర్వాత అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ మోటివేషన్ చేసుకుంటూ ఉంటారు ప్రేరణ పొందుతూ ఉంటారు కార్యకరణ సిద్ధాంతాన్ని తెలుసుకుంటారు నో జడ్జిమెంట్ అండ్ ఫ్రీ వీల్ ఎవరిని జడ్జిమెంట్ చేయరు ఎవరి యొక్క స్వేచ్ఛ వారిదే అనే సంగతి మనకు తెలిసిపోతున్నారు ఆ ఎలాంటి ఏమన్నా ఉన్నా కూడా ఈ తుది నిర్ణయం మన హయ్యర్ సెలపదని అనుకుంటాం లోపల బయట సమృద్ధిని కలిగి ఉంటాము మనకి అంతరంలోను బాహ్యంలోను అంటే ఆధ్యాత్మికంగాను ప్రాపంచికంగాను సమృద్ధిని కలిగి ఉంటాం అయ్యో నాకు అది లేదు ఇది లేదు అని బాధ ఉండదు ఏది ఎప్పుడు మనకి అరేంజ్ అవ్వాలో అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తికి మనం మనం ఒకసారి చెప్పుకున్నాం దివోదాస్ ధన్వంతరిగా ఏంటంటే నీవు ఈ విశ్వానికి ఏదైతే చెయ్యాలో అది చేస్తూ ఉంటే ఈ విశ్వం లొంగి వొంగి సలామై గులాం చేస్తుంది నీకు అని చెప్తాడ ఆయన చెప్పడం కూడా దానికి ముందు ఇంకొకటి ఉంటుంది నేను జ్ఞానం అనే ఒక కలశాన్ని చేత్తో పట్టుకుని వస్తున్నా దాన్ని నా దగ్గర ఉన్నది అంటే ఆ జ్ఞానము నువ్వు మనకు ఉన్నది కాబట్టి మనము చెయ్యవలసిన పనిని ఈ విశ్వం గురించి ఏదైతే చెయ్యాలో దాన్ని చేస్తూ ఉంటే ఈ విశ్వం లొంగి వొంగి సలామై గులాం చేస్తుంది అని చెప్తాడా మరి మనం చేయవలసిన పని ఏంటి ఫ్రెండ్స్ యాక్చువల్గా అందరికీ మరలా ఒకసారి ధన్యవాదాలండి చాలా మంది నిన్న బాలకృష్ణ సార్ అనౌన్స్ చేయగానే పెర్మిట్స్ గురించి చాలా మంది స్పందించి మీరు మనీని సెండ్ చేయటం జరిగింది ఆ మీ అందరికీ పదాభివందనాలు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇతరులను భాగస్వాములు చేస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనం చేయవలసిన పని చేయటం అంటే దాంట్లో ఇది కూడా ఉంటాయి అంటే కేవలం అది మొత్తం మనమే పొందటం కాకుండా మనము ఇతరులకి ఈ ఇతరులను అడగటం ద్వారా అక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మన అహంకారాన్ని మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది అహంకారం లేకుండా ఉండగలుగుతాం తర్వాత మనం చెప్తాం ఇవ్ ఇవ్వటమా ఇవ్వకపోవటమా వారి ఇష్టం కానీ వాళ్ళు పత్రిసార్ ఏమంటారు అంటే అడిగే వాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు గోళ్ళ మంది ఉన్నార అడగక వాళ్ళకి తెలియట్లేదు ఇవ్వాలి అనే సంగతి అని చెప్పుకుంటారు సో ఫ్రెండ్స్ ఆ భారం అంతా మీద పడాల్సి భారం అనుకోవద్దు ఇది ఇతరులను కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుంది కాబట్టి అట్లా దానివల్ల మనం ఎక్కువ మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కరిని ఒక ట్వంటీ థౌజండ్ ఇవ్వగలను అనుకున్నాం ఒక ఐదు ఆరుగురిని అడిగాను అందరు తల ఒక ఐదు వేలు నాలుగు వేలు ఇచ్చిన యాభై వేలు అవుతుంది అంటే నా ద్వారా ఎక్కువ వెళ్తున్నట్టేగా దయచేసి అలా ప్రతి ఒక్కరూ దీన్ని అలా తీసుకో ఇవ్వగలిగిన వాళ్ళు ఆల్రెడీ లక్ష అట్లా ఇచ్చేసేసారు యాభై లక్ష వారికి మరొకసారి పదాభివందనాలండి చాలా వండర్ఫుల్ అంటే మనం చేయవలసిన పని అలాగే ఉంటుంది ఈ లోపల బయట సమృద్ధి మనకి ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు కూడా మనం ఆనందంతో ఉంటాం డయోజనీస్ ఇది ఇది వినే ఉంటారు అలెగ్జాండర్ వెళ్తున్నప్పుడు ఆ డయోజనీస్ అనే వ్యక్తి అందరు ఇతను వస్తుంటే లెగుస్తారు అతను మాత్రం చాలా ఆనందంగా ఉంటాడు వెళ్ళే వెళ్ళి వాడిని పట్టుకుంటారు అంటారా అంటే వచ్చి నిన్ను మా రాజు రమ్మంటున్నాడు ఎవడు మీ రాజనంటారు మా రాజు ఎవరో తెలియదు అలెగ్జాండర్ అలెగ్జాండర్ అతను ఎవరంటే విశ్వ విజేత విశ్వవిజేత అతనెవరు అని అని అడుగుతారు అని అంటే నేరాను కావాలంటే అతను రమ్మనంటే వీళ్ళు లేదడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు సార్ ఆయన రావట్లేదు కావాలంటే మనమే వెళ్ళాలంట సరే అసలు వీడేంటో విచిత్రంగా ఉన్నాడు చూద్దాం అని చెప్పేసి అలెగ్జాండర్ అతని దగ్గరికి వస్తాను అలెగ్జాండర్ అతను నేను ఎవరో తెలుసా అని అంటాడు కొన్ని నేను ఎవరో తెలుసా అని ఇతను నేను విశ్వ విజేతను నేను నన్ను నేను జయించిన వాడిని ఎందుకంటే బుద్ధుడు చెప్తాడు ఒక వండర్ఫుల్ సూక్తి ఒకటి చెప్తాడు వేల మందిని వేలసార్లు జయించడం కన్నా తన్ను తాను ఒక్కసారి జయించినవాడు నిజమైన విజేత నన్ను నేను ఒక్కసారి కాదు ఎన్నో వందల సార్లు వేల సార్లు జయించాడు కాబట్టి నీకంటే గొప్పవాణ్ణి నేనేనని దయచి చెప్తాడు అప్పుడు చెప్తాడు ఏ నా నాకు నీ గొప్ప ఏంటి నేను అడిగితే నేను దేశం అంటే ప్రపంచం మొత్తాన్ని జయించాను రాజ్యాలు నా కింద ఎంతో మంది రాజులు ఉన్నారు ఎంతో మంది రాణులు ఉన్నారు నాకెంతో ధనం ఉన్నది అప్పుడు ఏం చెప్తుంటాడు నీకొక రాణి పోతే దుఃఖం ఉంటుంది ఇంకొక రాణి ఏం చేస్తుందన్న భయం ఉంటుంది ఒక రాజ్యం పోతే ఇంకొక రాజు తిరగబడతాడు భయం ఉంటుంది నాకు ఇవన్నీ ఏమీ లేవని చెప్తాను అంటే ఇంట బయట రెండిట్లను నాకు ఆనందం ఉన్నది దాన్ని సమృద్ధి అని అంట అన్ని విధాలా మనకి సమృద్ధిని కలుగజేస్తూ ఉంటుంది తర్వాత మనము మాట్రిక్స్ నుండి అన్ప్లగ్డ్ మైండ్ని కలిగి ఉంటాం అంటే మన మనసును కంట్రోల్ చేయడం ద్వారా ఈ భూమి మీద ఎదుగుదలను నియంత్రిస్తుంది మనసును కంట్రోల్ చేయటం కాకుండా ఆల్రెడీ మనం దాన్ని కూడా నేర్చుకున్నాం మనసుని మనకు నచ్చిన విధంగా ఎలా మలుచుకోవాలి మన అద్భుతంగా రాఘవేందర్ సార్ చెప్పారు దాని గురించి చాలా ఎక్సలెంట్ గా అంటే మన మనసుని ఎలా మార్చుకోవచ్చు మన మనసు అనేటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకుని చిన్న పిల్లలు మన పిల్లలు గనుక ఎలాగా అయితే మనం బుజ్జగిస్తే మన వైపుకి వస్తారో అది అలాంటిది కాబట్టి దాన్ని ఎప్పుడు అమర్చుకోవద్దాను అనమాట అట్లానే ఆ బై బై ఐడియల్ ఐడియల్ అంటే విగ్రహారాధనని చెయ్యరు మీరే దైవం అని తెలుసు కాబట్టి ఆ మీరే కూర్చుని మీకు పూజ చేసుకుంటారా అంటే నేను శ్రీధర్ శ్రీధర సమర్ప్యామి శ్రీధర స్వాహ ఇదమ్మ ఇట్లాంటివి ఏమైనా అనుకోవాలా నేను ఎందుకంటే నాకు నేను పూజ చేసుకోవాలా విగ్రహారాధన అంటే అదే కదా అది మీకు తెలిసిపోతుంది ఆ దైవం మీరేనని మీకు తెలియటం వల్ల దాన్ని అవసరం లేదు అన్న విషయం మీకు తెలిసిపోతాం అంటే అందుకనే ఎయిటీన్ ప్రిన్సిపల్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మన యొక్క దీంట్లో ఏవైతే ఎయిటీన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో చాలా వండర్ఫుల్ అనమాట కృతజ్ఞత నిండిపోతారు మనము మనకు లభిస్తున్న అన్ని వాటి పట్ల పూర్తి కృతజ్ఞతను కలిగి ఉంట ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనకి సౌకర్యాలు ఈ అద్భుతమైన శరీరం ఉన్నది అద్భుతమైనటువంటి లివర్ ఉన్నది అద్భుతమైనటువంటి హృదయం ఉన్నది అద్భుతమైనటువంటి లెన్స్ ఉన్నాయి అద్భుతమైన ఐస్ ఉన్నాయి అద్భుతమైన నోస్ ఉంది అద్భుతమైన నోజు ఉంది అద్భుతమైన చెవులు ఉన్నాయి అద్భుతమైన చర్మం ఉన్నది ఇంకేంటి వీటన్నిటికీ కృతజ్ఞత మనకి ఎవరు ఏ చిన్న సహాయం చేసినా కృతజ్ఞతను మర్చిపోకుండా కృతజ్ఞతని కలిగి ఉంటాం ఈ ప్రకృతికి కృతజ్ఞత అలా కృతజ్ఞతని మనం ఎక్కువ కలిగి ఉంటాం మీ యొక్క సెల్ఫ్ని తీవ్రంగా తీసుకోకండి అంటే జస్ట్ ఫర్ ఫన్ అని అర్థం చేసుకుంటారు క్రమశిక్షణ అనేది ఫన్ అని దూరం చేస్తుంది అంటే ఏ క్రమశిక్షణ అనేది చెప్తా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే స్వీయ క్రమశిక్షణ అని చెప్పేసి అందరూ హ్యాపీగా డాన్స్ వేస్తుంటే అక్కడ పోయి బిగసుకుపోయి లోపల డాన్స్ వేయాలన్నది బిగుసుకుపోయి ఉంటా ఇది వేరే వాళ్ళ గురించి కాదు నా గురించి చెప్తున్నాను దాన్ని అంటే క్రమశిక్షణ అని నేను అనుకుంటా కాదు నాలో సిగ్గు అనేటువంటిది ఏదో తెలియనటువంటి తనం నన్ను అలా బిగదీసి వేస్తాను ఫ్రీగా ఉండలేకపోతున్నా ఫ్రీగా మింకులు కాలేకపోతున్నా నా యొక్క భావాలను సహజ స్థితిలో నేను చేయటం లేదు అది చేయగలుగుతున్నానంటే పూర్ణాత్మ స్థాయి చేయలేకపోతున్నానంటే పూర్ణాత్మ స్థాయిలో నేను లేను అని అర్థం ఈ లక్షణాల్లో ఈ ట్వంటీ టూ ఐటమ్స్ లో ఏ ఐటంలో మనమున్నా ఇదన్నీ కూడా పూర్ణాత్మ స్థితిలోనే మనం ఉన్నామనేటువంటి సంకేతాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనము ఈ ఈ పూర్ణాత్మ స్థితిలో ఉండటానికి మనము ఎంతో చిన్న జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసింది ఏంటంటే దివ్యమైనటువంటి ప్రేమ తత్వం ఈ ప్రేమతత్వం ఫస్ట్ మనలో బాగా ఉండాలి ఎప్పుడైతే ప్రేమతత్వం బాగా ఉంటుందో అప్పుడు మనము పూర్ణాత్మతో కనెక్ట్ అవటం అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుంది ఎప్పుడైతే ఈ ప్రేమతత్వం మన పూర్ణాత్మతో మనల్ని కనెక్ట్ చేస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి వీటిల్లో ఏదో ఒక దానికి టచ్ అయ్యి అక్కడి నుంచి ఎదగటం మొదలు పెడతాం ఆ తరువాత అంటే పూర్ణాత్మక ముందు పూర్ణాత్మ పూర్ణాత్మ తర్వాత పూర్ణాత్మ పూర్ణాత్మ స్థితిలో పూర్ణాత్మ దీన్ని మనం ఇంత ముందు కూడా చెప్పాను ఎన్లైట్మెంట్ అని తర్వాత ఎన్లైట్మెంట్ అని ఎన్లైట్మెంట్ అని ముందు ఉన్న ఎన్లైట్మెంట్ అని అని ఆ సారు చాలా అద్భుతంగా మనకి చెప్పారు అని చెప్పేసి అనుకున్నాం మనం ఆధ్యాత్మిక వికాసంలో ప్రతి విషయాన్ని ఆ ప్రేమించుకుంటాం ఫ్రెండ్స్ ఓకే కొన్ని రోజులు మన జీవితానికి సంబంధించి మనలో ఉద్భవించిన కొత్త అభిప్రాయాలను అంగీకరిస్తాం మన ఆధ్యాత్మిక వికాసంతో అన్నీ కూడా చక్రాల రూపం అంటే బాడీలో ఉన్న చక్రాలు అది సైకిల్స్ రాత్రి పగలు రాత్రి పగలు ఎలాగా ఉన్నాయో అలాగా జరుగుతూ ఉంటాయి కొన్ని రోజులు మన జీవితానికి సంబంధించి మనలో ఉద్భవించిన కొత్త అభిప్రాయాలను అంగీకరిస్తాం మన ఆధ్యాత్మిక వికాసంలో అవన్నీ కూడా చక్రాల రూపంలో జరుగుతాయి ఇవి కొన్ని సంవత్సరాల్లో జరుగుతాయి మరికొన్నే వారాల్లో పూర్తవుతాయి ఇలా జరుగుతూ ఉంటుంది ఈ సైకిల్స్ ద్వారా పారమార్థికతకు సంబంధించిన విషయాలు తీవ్రంగా మన మన అనుభవంలోనికి వస్తాయి ఆ విషయాల తీవ్రత మన అనుభవంలోనికి వస్తుంది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు మనల్ని మనం ఇష్టపడాల్సిన అవసరం మాత్రమే ఉన్నది ఇందాక చెప్పుకున్నాం కదా నేను మారి ఉంటే బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే నన్ను నేను ఇష్టపడకపోవటమే నన్ను నేను ఇష్టపడితే అప్పుడు ఏం తెలుస్తుంది అంటే నాకు నేను ఎలా అయితే నన్ను నేను ఇష్టపడుతున్నానంటే ఇదే ఇష్టాన్ని నేను ఇతరులకు ఇవ్వాలి అనేది అందరూ తెలుస్తుంది మన పూర్ణాత్మ మన ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి కావలసిన అన్ని విషయాలలోనూ మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది ఆధ్యాత్మిక వికాసం కోసం ఏది చేసినా తగిన విధంగానే ఉంటుంది మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని ప్రేమించడం నేర్చుకున్నాం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఎంతో ఉన్నత చైతన్యంలోకి వెళతాం మన పూర్ణాత్మ లాగే మనం కూడా భౌతికంగా చర్య తీసుకునే ముందు శక్తిని సృష్టించడం నేర్చుకోవాలి ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు అంతరంలోనికి వెళ్ళి పూర్ణాత్మ మార్గదర్శకత్వాన్ని అడిగి అక్కడ నుంచి సమాధానాన్ని గ్రహించండి అభివృద్ధి చెందుతున్న దశలో సాధ్యం కానట్టుగా కనిపించిన ఆ తరువాత దశలలో అది ఎంతో సులభంగా సాధించగలం మనం ఛాలెంజ్ చేసే అంటే మనల్ని ఛాలెంజ్ చేసే విషయాలను ఎంతో తేలికగా ఉత్సాహంగా హ్యాండిల్ చేయగలుగుతాం ఆధ్యాత్మిక అభివృద్ధి అభివృద్ధి వలన ఎన్నో ప్రతిఫలాలు లేదా బహుమతులు లభిస్తాయి ఎప్పుడైనా సరే మనం ఏదన్నా ఒక పని చేయబోయేటప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకుని కాంతిని ఆహ్వానిస్తే మన పూర్ణాత్మను ఆహ్వానించిన అది మన చుట్టూత మన హృదయం ద్వారా మన చుట్టూత ఏర్పడి నేను ఎలా ఉన్నా నన్ను నేను ఇష్టపడుతూ ఉన్నాను నన్ను నేను అంగీకరిస్తాను అంగీకరిస్తున్నాను ఇలా ఇష్టపడుతున్నందుకు నాకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్పుకుంటారో అప్పుడేం జరుగుతుందంటే మీ పనులు చాలా సులభంగా అవుతాయి ప్రపంచంలో సేవ చేయడానికి ఉన్నత లక్ష్యాలు సాధించడానికి అధీనులమై ఉన్నామని స్థిరంగా చెప్పుకోండి నేను వచ్చిందే ప్రపంచ సేవ చేయడానికి అందుకోసం నాకు అద్భుతమైన ఉన్నత లక్ష్యాలు ఉన్నాయి పత్రిసార్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని నేను శాకాహారిగా మార్చాలి అని అనుకుంటున్నారు ఎంత అద్భుతం అలాగా మనలో ఉన్న పూర్ణాత్మ ఐక్యము ఉన్నత జీవుల సంఘంతో కలిసి వారి ప్రేమను మన శరీరంలోని ప్రతి కణంలోనూ ప్రవేశించనివ్వండి అప్పుడు మనలో దైవత్వం మేలుకుంటుంది ఆ దైవత్వ భావనలో ఈ హ్యాండిల్స్ నుండి ఆ రండి అంటే దాన్ని ఈజీగా మనం బయటపడిపోతాం మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సరి అయిన నిర్ణయం తీసుకొని దాన్ని తూచా తప్పకుండా అనుసరించండి నిన్న ఇవాళలో అంటే మనం ఈ ఈ విషయాన్ని పూర్ణాత్మ అయ్యే లోపల మనం చెప్పుకున్నాం మీరు మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని తూచా తప్పకుండా పాటించాలి అంతేగాని ఇవాళ తీసుకుని రేపు తూచను ఎప్పుడైతే అలా తూచా తప్పకుండా పాటిస్తారో అప్పుడు ఆ వండర్ఫుల్గా మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉంటుంది